శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్నాలుగు నాలుగు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా యోగ బలము ద్వారా నష్ట ఖాతాను సమాప్తం చేసుకొని సుఖ ఖాతాను జమ చేసుకోండి వ్యాపారస్తులై మీ పూర్తి లెక్కాచారాన్ని బాబాకు చెప్పండి నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని పిల్లలు మీరు ప్రతిజ్ఞ చేశారు బాబా మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మేము మిగిలిన సాంగత్యాలన్నీ వదలి మీ సాంగత్యంలోనే ఉంటామని భక్తిలో కూడా చెప్పారు ఇప్పుడు బాబా చెప్తున్నారు పిల్లలారా దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలన్నీ బుద్ధి ద్వారా త్యాగం చేసి నన్నొక్కరినే స్మృతి చేయండి ఈ పాత శరీరం నుండి కూడా మనస్సును తొలగించండి కానీ ఇందులో శ్రమ ఉంది ఈ ప్రతిజ్ఞను నిర్వహించాలంటే అమృతవేళ లేచి మీతో మీరు మాట్లాడుకోవాలి ఇప్పుడు ఈ సృష్టి నాటకం పూర్తవుతోంది అని ఆలోచించాలి అప్పుడే ఈ ప్రతిజ్ఞను నిభాయించే శక్తి లభిస్తుంది ఈ పాత ప్రపంచంలో దుఃఖాన్ని సహించలేక పతితమై భగవంతుడిని పరంధామా ఆకాశ సింహాసనాన్ని వదలి ఈ ప్రపంచానికి రమ్మని పిలుస్తారు ఈ సమయంలో ప్రపంచమంతటా రావణరాజ్యముంది భారతదేశంలో దేవీదేవతల రాజ్యముండేది అందరూ శ్రేష్టాచారులుగా ఉండేవారు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి పాపఖాతాను సమాప్తం చేసుకోవాలి ఎప్పటికప్పుడు పాపపుణ్యాల లెక్కను చూసుకోవాలి మానసిక స్థితి తమోప్రధానానికి చేరినప్పుడు వ్యభిచార భక్తి మొదలవుతుంది అప్పుడు మరింతగా నష్టపోతారు ఆ నష్ట ఖాతాను యోగ బలము ద్వారా సమాప్తం చేసుకోవాలి ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత పాపఖాత భస్మమవుతుంది పవిత్ర జీవితాన్ని గడుపుతూ భగవంతుడిచ్చిన సత్య జ్ఞానాన్ని ధారణ చేయాలి అంతేగాని ఇక్కడ ఏ శాస్త్రాలను వినిపించరు శాస్త్రాల సారాన్ని సూక్ష్మంగా తెలియజేస్తారు మానవుల బుద్ధి తమోప్రధానంగా ఉన్న కారణంగా భగవంతుడిని గుర్తించలేరు అందుకే మానవులందరూ అనాథలయ్యారు బాబా చెప్తున్నారు మానవులు శాంతి కొరకు గురువులను ఆశ్రయిస్తారు కానీ వారు హఠయోగులు భక్తి మార్గానికి చెందినవారు వారి నుండి అనంతమైన ఆస్తి లభించదు గురువుల ద్వారా అల్పకాలం కొరకు కొంచెం సుఖం మాత్రమే లభిస్తుంది సుఖదాత పరమాత్మ ద్వారా ముక్తి జీవన్ముక్తి అనే బహుమతి కల్పానికి లభిస్తుంది భగవంతుడు ఈ మానవ సృష్టికి బీజరూపము ఇంతటి శ్రేష్టమైన భగవంతుడిని సర్వవ్యాపి అంటే బుద్ధిలోని జ్ఞానమంతా తొలగిపోతుంది పవిత్రత పరమాత్మ స్మృతి వీటి ద్వారా బాబా మనలను సత్యయుగానికి యోగ్యులుగా చేస్తున్నారు బాబా చెప్తున్నారు భోజనం చేసే సమయంలో స్మృతిలో ఉండాలి వ్యర్థ సంభాషణ చేయరాదు స్మృతి ద్వారా పాపకర్మల ఖాతాను సమాప్తం చేసుకోవాలి పగలు శరీర నిర్వహణార్థం కర్మలు చేసి రాత్రి మేల్కొని తండ్రితో మాట్లాడాలి మీతో మీరు మాట్లాడుకోవాలి ఈ నాటకం పూర్తయ్యింది మేమిప్పుడు వాపస్ ఇంటికి వెళ్తున్నాము కావున జీవించి ఉండగానే పాత ప్రపంచంపై మమకారాన్ని సమాప్తం చేసుకోవాలి అని మీలో మీరే ఆలోచిస్తూ ఉండాలి ఎంత సమయం లభిస్తే అంతసేపు బాబాను స్మృతి చేయండి బాబా స్మృతిలో మీరు ఎంత దూరం నడచినా ఎప్పుడు అలసిపోరు యోగ బలం వలన మరింత ఖుషి కలుగుతుంది ఎక్కడ కూర్చున్నా అప్రయత్నంగానే స్మృతి వస్తుంది నేడు పూర్తి ప్రపంచమంతా ఘోర అంధకారంలో ఉంది సద్గురువు జ్ఞాన అంజనాన్నిచ్చి సత్యయుగానికి మార్గం చూపిస్తున్నారు ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి కానీ పరమాత్ముడిచ్చే శ్రీమతము ద్వారానే శ్రేష్టమైన దేవతలవుతారు శ్రీ శ్రీ శివబాబా ద్వారా శ్రేష్ట ప్రపంచం స్థాపనవుతుంది పరంపిత శివపరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన సృష్టి స్థాపన చేస్తున్నారు చేసి చేయించేవారు శివబాబా భగవంతుడు నేర్పించే రాజయోగాన్ని జ్ఞానాన్ని తప్పక ధారణ చేయాలి వరదానము డబల్ నశాస్థితి ద్వారా సదా నిర్విఘ్నమై నిర్విఘ్నంగా చేసే పరివర్తక భవ మీరిప్పుడు యజమానుల నుండి బాలకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు అధికారి స్థితిలో స్థితం కండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్నపిల్లల స్థితిలో స్థితం కండి ఈ డబల్ నశ సదా నిర్విఘ్నంగా చేస్తుంది ఇటువంటి ఆత్మల టైటిల్ విఘ్న వినాశకులు అయితే కేవలం స్వయానికే నిర్విఘ్నం కాదు పూర్తి విశ్వానికంతా విఘ్న వినాశకులు విశ్వపరివర్తకులు ఎవరైతే స్వయం శక్తిశాలీగా ఉంటారో వారి ముందు విఘ్నాలు స్వతహాగానే బలహీనమైపోతాయి స్లోగన్ మీరు మీ డబల్ లైట్ స్వరూపంలో స్థితమై ఉంటే భారమంతా సమాప్తమవుతుంది ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి